ಮಹೇಶ್ವರಃ ಗುರುರ್ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ಬ್ರಹ್ಮಾನಂದಂ ಪರಮಸುಖದಂ ಕೇವಲಂ ಜ್ಞಾನಮೂರ್ತಿಂ ದ್ವಂದ್ವಾತೀತಂ ಗಗನಸದೃಶಂ ತತ್ತಮಶ್ಯಾದಿಲಕ್ಷ್ಯಂ ಏಕಂ ನಿತ್ಯಂ ವಿಮಲಮಚಲಂ ಸರ್ವಾದಿ ಸಾಕ್ಷಿಭೂತಂ ಸಾಯಿನಾಥಂ ತ್ರಿಗುಣರಹಿತಂ ಸದ್ಗುರುಂ ತೋ ನಮಾಮಿ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶಯಲಂದರಿಗೆ ಈ ಚಾನಲ್ ದ್ವಾರಾ ಪ್ಲವನಾಮ ಸಂವತ್ಸರ శుభోదయము. శుభాకాంక్షలతోటి ప్లవనామ సంవత్సరంలో అందులో ఏప్రిల్ మాసం నందున ఉన్నటువంటి రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ప్రతి రాశి వారికి కూడా తెలుసుకోవడం జరుగుతున్నది. అందులో మీనరాశి వారికి ఏప్రిల్ మాసం నందున ఎలాంటి గ్రహ బలం ఉన్నదో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. మీనరాశి వారికి శుక్రవారము ఘాతవారము కావున మీనరాశి వారు శుక్రవారం రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. మీనరాశికి అధిపతి వచ్చేసి గురుడు. గురుగ్రహాన్ని ప్రీతికరంగా కనకపుష్ప రాగం ధరించిన ఎడల విశేషణ ఫలితం లభించగలదు. అలాగే 27 నక్షత్రములలో పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదము. మీరు మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు అయినచో కనకపుష్ప రాగం ధరించవలను. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు. మీరు ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు అయినచో నీలం రత్నం ధరించవచ్చును. రేవతి నక్షత్రం 4 పాదాలు. మీరు రేవతి నక్షత్ర జాతకులు అయినచో ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషణ ఫలితం లభించగలదు. మీనరాశి వారికి ఈ రత్నాలు ధరించిన ఎడల విశేషణ ఫలితము లభించగలదు. ఏప్రిల్ మాసం నందున మీనరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయి వృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, వ్యవహారక అనుకూలత బాగా ఉంటుంది, గృహ నిర్మాణాది పనులు కలిసి వస్తాయి, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన బాగా ఉంటుంది, సంఘంలో కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి, పలుకుబడి బాగా ఉంటుంది, కోర్టు వ్యవహారాలయందు విజయం మిమ్మల్ని వరించును, శత్రులయందు ఆధిక్యత బాగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఏప్రిల్ నెల యందు అనుకూలమైన ఫలితాలు ఉండడం వల్ల కొద్ది వరకు నరదృశ్యం ఉంటుంది. కాబట్టి శ్రీమన్నారాయణుడి రాశి అయినటువంటి శ్రీమన్నారాయణకు ప్రీతికరంగా విష్ణు సహస్రం పారాయణ చేయడం వల్ల ఇలాంటి నరదృశ్యం ఉన్నా కూడా తొలగిపోతుంది, లోక సంరక్షణ జరుగుతుంది. అలాగే గురుడు అధిపతి కాబట్టి గురుదేవుల యొక్క చరిత్రను చదువుకున్న ఎడల విశేష ఫలితం లభించగలదు. జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్యవరం మహారాజు, స్వామి సమర్థ, అక్కలకోట మహారాజు, మంత్రాలయ గురు రాఘేంద్ర స్వామి, భగవత్పాద ఆదిశంకరాచార్యుల వారికి మరియు రామానుజాచార్యుల వారికి, వీరబ్రహ్మంద్రాచార్యుల వారికి, సద్గురు సాయినాథుల వారికి వారి యొక్క చరిత్రలు పారాయణ చేసుకున్న ఎడల మీలో ఎనలేనటువంటి ధైర్య సాహసాలు కూడుకున్నవారై జీవితంలో గౌరవప్రదంగా గురుపదంగా ముందుకు నడవగలుగుతారు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.